ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి స్ వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఈ వారం వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది నూతన వ్యాపార విధానాలు కలిసి వస్తాయి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రావుగ్రహ కారణం చేత ఆకస్మికమైనటువంటి అదృష్టం కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అదే కోణంలో పంచమంలో ఉన్నటువంటి గ్రహకూటం వల్ల ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది రకరకాల విషయాల గురించి ఆలోచిస్తారు కొన్ని విషయాలు ఆలోచిస్తే పట్టదు కొన్ని విషయాలు ఉత్సాహంగా ఉంటాయి వాటిని అమలు చేస్తారు తద్వారా వచ్చే బెనిఫిట్స్ తీసుకుంటారు ఏది అయినప్పుడు కూడాను వృత్తి ఉద్యోగాల పరంగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని సాధించడానికి ఈ వారం మీరు చేసే కృషి ఫలిస్తుంది మానసికమైన ఉత్సాహం కలుగుతుంది అదే కోణంలో పిల్లల విషయంలోనూ వాళ్ళ ఆరోగ్యాల విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి పిల్లల విషయంలో అంతో ఇంతో దిగులు మాత్రం ఆలోచన మాత్రం ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆశ్చర్తూచి నిర్ణయాలు తీసుకొని మీరు చేసేటువంటి పనుల వల్ల అంతో ఇంత ప్రయోజనాలు ఉంటాయి ప్రతి విషయంలో కూడాను అందరినీ నమ్మకూడదు అనే దూరంలో వెళ్ళద్దు కొంతమందినైనా నమ్మాలి ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి ఎవరిని నమ్మకూడదు మనం ఏం చేయగలుగుతాం ఎవరో కూడా నమ్మాల్సిందే మీ ఆలోచనతో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలుగుతారు వాళ్ళ ద్వారా మంచి కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అనుకూలైన లాభాలు పొందగలుగుతారు అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలే కాకుండా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కూడా వస్తుంది మా ఉద్యోగ ఫలితాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు వివాహాది శుభకార్యాలు వాటికి సంబంధించిన చర్చలు మధ్యవర్తుల ద్వారా ఫలప్రదం అవుతాయి మానసికమైన సంతోషాలు కలిగి ఉంటారు అదే కోణంలో మొదల విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ సానుకూలమైనటువంటి పనులు గోచరిస్తున్నాయి వ్యవసాయ సంబంధాల విషయాలు వ్యవసాయ అనుబంధ సంబంధాల విషయాలు సానుకూలంగా ఉన్నాయి పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది ఆక్వా రంగంలో ఉన్న వారికి కొద్దిగా ఇబ్బంది కాలం గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలను పొందగలుగుతారు తెలివితేటగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ని ప్రజలు ఆదరిస్తారు మానసిక సంతోషం కలుగుతుంది వ్యాపారపర విషయాల్లో అభివృద్ధిని చూడగలుగుతారు దాని ఫలితాలను కూడా ఈ వారమే చూడగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణం ఏర్పడుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అధిగమించగలుగుతారు అది పెద్ద ఇష్యూగా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నెగిటివ్ థింకింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మానుకోండి పాజిటివ్ థింకింగ్ రండి అన్నీ కూడాను మంచి విషయాలు మీకు అమల్లోకి వస్తాయి ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశి జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి కూడాను ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ తామర వత్తులతోటి అష్టములిగా తేలంతో అమ్మవారికి దీపారాధన చేయటం ఆరావళి కుంకుమంతో లక్ష్మీ తోటి అమ్మవారిని పూజించడం సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏది అయినప్పటికీ గడిచినటువంటి నాలుగు వారాల కంటే కూడాను మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సానుకూలమైన మతాల్ని ఎక్కువగా సాధించగలుగుతారు మేషం నుంచి మిగిలి వరకు ఉన్నటువంటి పన్నెండు రాశి వారికి శుభతిథి గంటల మధ్యాహ్న ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజన సుగనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి